హాయ్ గైస్, నమస్తే. ఈరోజు మేము కరోనా వైరస్ కోసం చెప్పాలనుకుంటున్నాం. ఇంకా కరోనా కోసం కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్దాం అనుకుంటున్నాం. మీకు ఎలా ఉన్నారండి? అంతా నిజంగా బాగున్నారా? అసలు ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ అదంతా చాలా ఎక్కువగా ఉంది కదా. మేమైతే నిజంగా చాలా భయపడుతున్నాం అండి బయటకు వెళ్ళడానికి. ఏదైనా క్రౌడ్ ఏరియా ఉన్నా, క్రౌడ్ పీపుల్ ఉన్న ఏరియాకి వెళ్ళాలనుకున్నా నిజంగా చాలా భయం వేస్తుంది. సో ఆలోచించి వెళ్ళండి. ఎవరికైనా కాఫ్ ఉన్నా, కోల్డ్ ఉన్నా దయచేసి కొంచెం దూరంగా ఉండండి. కాఫ్ కోల్డ్ ఉన్న వాళ్ళు కూడా ఇంటి నుంచి మాక్సిమం బయటకు వెళ్ళడానికి ట్రై చేయొద్దు. వేరే వాళ్ళతో కొంచెం మాక్సిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ మాక్సిమం ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ట్యాన్ వచ్చేస్తుంది, అలాగేమీ అనుకోకుండా ఎండలోకి వెళ్ళి ఉండండి. ఎందుకంటే ఎండలో అంటే ఏ వైరస్ మనల్ని ఎఫెక్ట్ చేయలేదు. వేడి ఉన్న దగ్గర ఎక్కడ మనకి ఏ వైరస్ కూడా రాదు. సో అందుకనే ట్యాన్ అలా ఏం కూడా అనుకోకుండా కొంచెం ఎండలో ఉంటే మంచిది. సో ఇవాళ అయితే మేము కొన్ని ప్రికాషనరీస్ చెప్దాం అనుకున్నాం అండి. మేము కొనుక్కున్న కొన్ని ప్రికాషనరీ ఐటమ్స్ అన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే మాస్క్స్ అండి, ఇవి ఫేస్ పెట్టుకునేది. అసలు ఎక్కడ దొరకదు, అసలు ఏ వైరస్ అయినా సరే నార్మల్ గా ఎక్కువ గాల్లోనే ఉంటది, మనకు తెలియదు. మనం బయటకు వెళ్ళినా సరే ఏదైనా సరే చాలా బేగా ఎఫెక్ట్ అవుతుంది మనకి. సో దానికోసం మేము మాస్క్ అనుకున్నాం. యాక్చువల్ గా మాస్క్స్ అంటే అండి ఇవేమొచ్చి N95 మాస్క్స్ అండి. కానీ యాక్చువల్ గా మేము రెగ్యులర్ యూజ్ అనుకున్నాము, కానీ ఇవి కూడా వన్ టైమ్ యూజ్ అని మాకు తెలిసింది. యాక్చువల్ గా ఏ మాస్క్ అయినా వన్ టైమ్ యూజే. కానీ మాక్సిమం చెప్పేది ఏంటంటే బాగా ఇన్ఫెక్ట్ అయిన పీపుల్, దాంతోపాటు లైక్ కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇలా ఉన్న వాళ్ళు మాస్క్ ధరించడం వలన పక్క వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు అని అంటారు. కానీ ప్రికాషనరీగా ఇవి వేసుకుంటే మన సరౌండింగ్స్ లో ఉన్న వాటిని కూడా మనము ఏదైనా వైరస్ లాంటివి ఏమైనా ఉన్నా మనం ఆపగలుగుతాం. ఈ మాస్క్స్ అయితే చూపిస్తున్నాం, అలా సెట్ తీసుకుంటాం అండి. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాం. మీకు నార్మల్ బయట కూడా ఉంటాయి, మెడికల్ షాప్ లో కూడా దొరికితే నార్మల్ గా అయితే 8 రూపీస్ అది. కానీ ఇవైతే నిజంగా చాలా కాస్ట్ అండి. మేమైతే మాకు ప్యాక్ ఆఫ్ 5 తీసుకున్నాం. ప్యాక్ ఆఫ్ 5 1500 పట్టింది మాకు. ఈ N95 మాస్క్స్ అమెజాన్ లో బుక్ చేసుకున్నాము. ఇలా ఉంటదండి. బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే ఇది కన్ఫర్మ్ గా పెట్టుకుని వెళ్ళండి. మీరనే కాదు పిల్లలకి కూడా పెట్టండి, ఎక్కువ పిల్లలకి. ఎందుకంటే స్కూల్లోనే ఆడడం ఎక్కువ, వాళ్ళే బాగుంటారు, వాళ్ళకి కూడా కొంచెం పెట్టండి. మెయిన్ గా చెప్పాలనుకుంటే పెద్దవాళ్ళు అంటే ఈ వైరస్ అవి ఎందువల్ల ఫామ్ అవుతాయండి మనకి, మనలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా లోగా ఉన్న వాళ్ళకి ఫాస్ట్ గా ఏ వైరస్ అయినా ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఇమ్యూన్ సిస్టమ్ ని పెంచుకోవడానికి ట్రై చేయాలి, దానికి తగిన ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి, విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. మనకి ఈ జంక్ ఫుడ్స్ అవన్నీ కొన్ని రోజులు పక్కన పెట్టి మాక్సిమం చికెన్, నాన్ వెజ్ ఇలాంటి ఐటమ్స్, అందరికీ తెలిసిందే కదా కరోనా వైరస్ అసలు ఎందువల్ల వచ్చింది, ఒక బ్యాట్ తినడం వల్ల వచ్చింది. చైనీస్ ఆబ్వియస్ గా అన్ని ఫుడ్స్ తింటారు, స్పెసిఫిక్ గా మన ఇండియన్స్ అయితే అన్ని తిన్నాం కదా. సో చికెన్ కూడా తినడం అంత ప్రికాషనరీ కాదేమో, మేమైతే తినట్లేదు. సో బెటర్ కదా, కొన్ని రోజులు మన హెల్త్ కన్నా ఏం ఎక్కువ కాదు కదండి. సో మాస్క్స్ మేము తీసుకున్నవి N95. ఇవి వచ్చేసి మాకు ప్యాక్ ఆఫ్ 5 1500 పట్టింది. నెక్స్ట్ హ్యాండ్ వాష్. నెక్స్ట్ సేఫ్టీ ఏంటంటే మీకు పిల్లలకి ఇది చాలా బెటర్ అంటే, ఎందుకంటే స్కూల్ బ్యాగ్స్ కి దేనికైనా పెట్టేవచ్చేది, పెద్ద పెద్ద బాటిల్స్ కన్నా ఇదైతే బెటర్. పిల్లలు చాలా చిన్నది, ఇదేమొచ్చి హ్యాండ్ శానిటైజర్స్ అండి. ఇవి మనం బయటకు వెళ్ళినప్పుడు వాటర్ అవైలబుల్ గా ఉండకపోవచ్చు కదా. సో తినే ముందు దీంతో ఏ పని చేసినా సరే దీంతో కొంచెం వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది హ్యాండ్ శానిటైజర్ కదండి. ఇదైతే స్ప్రే ఫామ్ లో వచ్చింది. సావ్లాన్ 100 స్ప్రేస్, 10 శానిటైజింగ్ స్ప్రే అండి ఇది.
ఇది వచ్చేసి మాకు ఒక్కొక్కటి 49 రూపీస్ చాలా తక్కువే కదండి. ఇది పిల్లలకి పెట్టండి బ్యాగ్లోని, మర్చిపోకుండా తీసుకోండి. ఈ శానిటైజర్స్ చాలా మంచిది. సో మేము నెక్స్ట్ తీసుకున్న శానిటైజర్ ఏమొచ్చి ఇది ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ తీసుకున్నామండి. ఇది ప్యూర్ హెర్బల్ బయోఫ్రిక్ శానిటైజర్స్. అసలు బయట చూస్తే నార్మల్ శానిటైజర్స్ మనం ఎప్పుడు డైలీ యూజ్ వాడతాం కదా, లైఫ్ బాయ్, ఇంకేంటి డెటాల్ చాలా వాడతాం కదా, అసలు ఏం కనిపించట్లేదు. ఒక్కొక్కరు వస్తుంటే లిటరలీ 20-30 శానిటైజర్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారంట అవన్నీ. కానీ సో ఎలా అయినా శానిటైజర్ ఉండాలి కదా. 11 ఫ్రాగ్రెన్స్. ఇది జస్ట్ నార్మల్ గా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడమే వీటితో అయితే తీసుకున్నాం. ఇవ్వండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక శానిటైజర్. ఇది వచ్చేసి అరోమా కేర్ నుంచి తీసుకున్నామండి. ఇది స్టే సేఫ్ అని రాసింది దీని మీద. ఈ శానిటైజర్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది కానీ బాగుంటదేమో అని చెప్పేసి తీసుకున్నాము. ఏ శానిటైజర్ అయినా మీరు ఆల్కహాల్ పర్సంటేజ్ చూడండి, హై ఇన్ ఆల్కహాల్ విచ్ కిల్స్ మోర్ జర్మ్స్. సో ఇది 100 ml అండి. మాకు ఒక్కొక్కటి ఏమొచ్చి ఇది 195 పట్టింది ఒక్కొక్క శానిటైజర్. 195 రూపీస్ మాత్రమే. ఇప్పుడు మేము చూపించిన అన్ని శానిటైజర్స్ లోని అంటే ఈ శానిటైజర్ స్మెల్ అయితే చాలా బాగుంది, విచ్ కమ్స్ ఇన్ జెల్ ఫోన్. సో ఇవ్వండి. ఇప్పుడు మేము చూపించిన ఈ ఐటమ్స్ అన్నీనా చేసేవి మేము తీసుకునే ప్రికాషన్స్ ఇవన్నీనా. ఇంకోటి ఏంటంటే మనం వాడే బట్టలు మనం ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఒక 9 అవర్స్ లోని తీసేసి వాష్ చేసేసుకోవాలి. ఎప్పుడు ఉతికిన బట్టలు వేసుకోండి, 9 అవర్స్ లో పొంచకూడదు ఏ డ్రెస్ అయినా సరే మన ఒంటి మీద. మనం తీసుకునే ఫుడ్ కూడా వేడిగా ఉండేది, వాటర్ కూల్ డ్రింక్స్ జ్యూస్ అవి తగ్గించండి, కూలింగ్ ఉండేది ఫుల్. స్టాక్డ్ ఫుడ్ తీసుకోవద్దు. స్టాక్డ్ ఫుడ్ ఇంకా కూల్ ఫ్రోజన్ ఫుడ్ అలాంటివి మంచిది కాదు. ఏ హాట్ ఫుడ్ లో అయినా మనకి ఆ జర్మ్స్ వేడి ఉన్న దగ్గర జర్మ్స్ ఉండవు. కొంచెం మీరు ఏం తీసుకున్నా సరే వేడిగా ఉన్నది హాట్ వాటర్ అలాంటివి తీసుకోండి, మంచిది హెల్త్ కి. బి సేఫ్, బీ క్లీన్, బీ హైజినెట్ మేము కోరుకుంటున్నాం. అందరికి హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి, ఎవరికేం జరగకుండా ఉండాలి. సో బాయ్ అండి. ఇవాళకి వీడియో కరోనా వైరస్ మీద చేద్దాం అనుకుంటున్నా, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్స్ ఆల్సో. థ్యాంక్ యూ. Thank you.